नमस्ते वेलकम टू तेज टाइम्स राजा ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సెంటర్ మా హాస్పిటల్ నందు ఎముకలు కీళ్ళ నొప్పులు వెన్నుముక సంబంధిత వ్యాధులకు ఆధునిక పద్ధతిలో మెరుగైన వైద్యం అందించుటకు 24 గంటలు మీకు అందుబాటులో డాక్టర్ జీవీఎస్ నాగరాజ ఎంఎస్ ఆర్థో మణిపాల్ ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ప్రతినిధించండి రాజా ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సెంటర్ కాలేజ్ రోడ్ సుబ్బారాయుడు చెరువు దగ్గర భూపయ అగ్రహారం చిల్డ్రన్ మున్సిపల్ పార్క్ వెనుక అమలాపురం తేజ టైమ్స్ ప్రేక్షకులకి నమస్కారం ఇవాల్ సైన్స్ సంగతులు కార్యక్రమంలో మరొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా మనం ఇంట్లో వంట చేసుకున్న తర్వాత లేదా ఏదైనా పదార్థం తయారు చేసిన తర్వాత ఆ గిన్నెల్ని శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆ దానికోసం ఏం చేస్తాం అంటే సాధారణంగా పని మనుషులు ఉంటారు ఆ పని మనుషులు వేస్తారు వాళ్ళు తోముతారు అవి పట్టుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటాం మనం ఇలా చేయడంలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే వాళ్ళు పూర్వకాలం అయితే కనుక ఏం చేసేవారంటే కనుక బూడిద లేకపోతే పొయ్యిలో బూడిద ఇలాంటి వాటితో శుభ్రం చేసేవారు ఇప్పుడైతే డిటర్జెంట్స్ వచ్చాయి ఆ డిటర్జెంట్స్తో శుభ్రం చేస్తున్నారు కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ఆ జిడ్డు పోకకుండానే పైపైన తోసి పెట్టేసి ఉంటారు ఒక్కొక్కసారి అటువంటిప్పుడు మనకి ఆ గిన్నెల మీద వాడిన పాత్రల మీద ఆ జిడ్డు అలాగే ఉండిపోతూ ఉంటుంది అలాగే ఒక్కసారి ఇప్పుడు అన్నం గిన్నెలు లాంటివన్నీ కూడా అంచుల్లో పొక్కులు అంటూ ఉంటాం మనం అంటే ఎండిపోయి అన్నం కానీ మిగిలిన పదార్థాలు కానీ కొద్ది కొద్దిగా ఉండిపోతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా కుళ్ళుతాయి కొన్నాళ్ళు ఒక రోజో రెండో రోజు లేకపోతే మొన్నడో ఎప్పుడో వండుకున్నప్పుడు కూడా ఎక్కువగా అట్టబడితే అవి కుళ్ళడం వాసన రావడం అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట అంచేత మనకి ఈ తోగిన గిన్నెల మీద మనకు వచ్చి ఇబ్బంది ఏమిటంటే ఫస్ట్ కొంత జిడ్డు ఉండిపోవడం రెండోది వండిన పదార్థం కొంత దాన్ని మిగిలిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ రెండింటి వల్ల కూడా మనకి శరీరానికి అనారోగ్యం కలుగుతుంది ముఖ్యంగా అవే గిన్నెలతో మనం వండుకున్నప్పుడు ఆ జిడ్డు కానీ ఉండిపోయినటువంటి పదార్థాలు కానీ శరీరం లోపల ప్రవేశిస్తాయి ఆ ప్రవేశించి పొల్యూట్ అవుతుంది ఇన్ఫెక్షన్ వస్తుంది ఒకవేళ అవకాశం ఉంటుంది అంటాను అప్పుడు ఏం జరుగుతుందంటే కనుక జీర్ణాశయము తర్వాత జీర్ణ వ్యవస్థ అలాగే కాలేయం మూత్రపిండాలు ఇలాంటి శరీరం లోపల ఉండేటువంటి అవయవాలు అంతర్గత అవయవాలు వాటికి కొంత అనారోగ్యం కలుగుతుంది అజీర్ణం కలగడానికి తర్వాత ఇన్ఫెక్షన్ జరగడానికి కూడా ఇది ఒక కారణం అన్నమాట అంతేత ఈ సమస్యని మనం అధిగమించాలంటే వాళ్ళు తోగిన తర్వాత ఆ గిన్నెల్ని మళ్ళీ ఇంకోసారి మనం డిటర్జెంట్స్తో శుభ్రం చేసుకోవాలి అలాగే ఏమైనా దాని మిగిలిన పదార్థాలు ఏమైనా కొంచెం మిగిలిపోయాయా ఏమిటి అనేటువంటి కూడా శుభ్రం చూసుకోవాలి చూసుకున్న తర్వాత అప్పుడు వాటిని ఎక్కువ నీళ్ళతోటి కడగాలి వీలు పడితే వేడి నీళ్ళతో కడగడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం దానివల్ల ఇంకా ఏమీ జరగదు సాధారణంగా హోటల్స్లో కూడా ఏం చెప్తారంటే వేడి నీళ్ళతో కడగాలి అని చెప్పి చెప్తారు సరే అది టాపిక్ వేరనుకోండి అది అంచేత ఈ విధంగా చేసిన తర్వాత ఆ పాత్రల్ని మన ఇంట్లో తెచ్చుకుంటాం తెచ్చుకున్న తర్వాత అది తడిగా ఉంటాయి వాటిని అవి ఆరాలి ఆరిందాక అట్టిపెట్టాలి అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆ తడి పాత్రల మీద ఇంట్లో ఉండేటువంటిది దుమ్ము కానీ బాడి కానీ కొంచెం దాన్ని పడే అవకాశం ఉంటుంది యాజినీజీ వాడుకుంటే కూడా మళ్ళీ వాటిలో ఆ దుమ్ములో ఉండేటువంటి సూక్ష్మజీవులు కానీ స్పోర్స్ కానీ ఏమైనా శరీరంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది అన్నమాట అందుచేత వాటిని ఒకసారి గొడ్డెట్టు శుభ్రంగా తుడిచేసుకుని అప్పుడు వాడుకుంటే కనుక అప్పుడు ఏ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ రాదు ఆరోగ్యంగా ఉంటాము జీర్ణ సమస్యల్ని అజీర్ణ సమస్యల్ని కానీ మనం అధిగమించడానికి ఇది కొంతవరకు దోహదం చేస్తుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను Thank you very much.